సారీ, ఇలా జరుగుతుంది అనుకోలేదు. పెళ్ళ అమ్మో కుదరదు, తత్వం రెండో పెళ్లి ఒప్పుకోదు. నేను ఆయన మీద మనసు పడ్డ రోజే మా ఇద్దరికి పెళ్ళైపోయినట్లే. అయినా వాళ్ళు ఆవిడతో మాట్లాడి మేమిద్దరు సఖ్యతగా ఉండేట్లు చూసుకుంటాను. ఎలా బాగాడా, నేను ఒప్పుకున్నావా చెప్పా? ఊరుకో అమ్మా ఊరుకో, మా వారు పోలీసు, నీ బ్రతుకు నాశనం చేసిన వాడిని తీసుకొచ్చి నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. ఇప్పుడు అలాగే అంటారు, అతను మీకు ఏ బంధువు స్నేహితుడు అయితే అతను వెనకేసుకొచ్చి నన్ను పట్టించుకోరు. అలా ఎప్పటికీ జరగదు, అతను ఎవరైనా సరే అతనితోనే నీ పెళ్లి చేయిస్తాను. నా మాంగళ్యం మీద ప్రమాణం చేస్తున్నాను, మా వారి మీద ఒట్టేసి చెప్తున్నాను. అతను ఎవరో చెప్పమ్మా. అతను అతను చెప్పమ్మా. మీ వారి కానిస్టేబుల్ కి ఇష్టయ్యా. రుక్కు గింజుకుని గింజుకుని మొత్తానికి మా పెళ్లి చేసింది. అప్పటి నుంచే నాకు మనసుకి శరీరానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. అసలు డాక్టర్ గారు, ఈ భూమి మీద భార్యల వల్ల సుఖపడే భర్తలంటూ ఉన్నారా? లేకేమండి, చాలా మంది ఉన్నారు. అసలు మన దేశం పతివ్రతలకు ఫేమస్ కదంటండి. ఎక్కడ దాకా ఎందుకు, నా పిల్లం కూడా సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి లిస్టుల్లో చేర్చదగింది. నేను వ్రతం లేదు, నోచడు నోము లేదు. అందాక ఎందుకు కబడ్డీ పోటీల్లాగా, ఈతల పోటీల్లాగా మన గ్రామంలో పతివ్రతల పోటీలు అంటూ పెడితే మొదట బహుమతి మా ఆవిడికే వస్తుంది. ఏం కాదంటారా? తప్పకుండా మీ ఆవిడికే వస్తుంది. ఏమండి, ఇవాళ కొత్త వ్రతం మొదలు పెట్టాను, కాళ్ళు ఈ పళ్ళల్లో పెట్టండి. చూసారటయ్యా, రై తీరా. కానీ పెట్టండి. పతి దేవాయన మహా పాద పూజా వ్రతం ప్రారంభం. వారిని ఈ వ్రతం ఏదో బాగుందయ్యా, మీరు కూడా మీ పెళ్ళాల చేత చేయించుకోండి. అవునే నా పతివ్రత పెళ్ళావా, ఈ వ్రతం ఎందుకో ఏమిటో పాపం వాళ్ళకు కూడా చెప్పు. ఏ ఆడదైనా 10116 సార్లు పతికి పాద పూజ చేస్తే చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు. అది అంటే ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మంచి మొగుడు కాదు చెడ్డ మొగుడేనా మీ అభిప్రాయం? అది కాదండి, వచ్చే జన్మలో వచ్చే జన్మలో కూడా నేనే మొగుడు కావాలని పాద పూజలు చేస్తున్నానంటే ఎన్నిసార్లైనా సరదాగా కడిగించుకుంటా. ఈ జన్మలో మీరే, వచ్చే జన్మలో మీరే. ఆశ బరువు తీసావు కదా, అదిగో ఫోన్ మోగింది. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆనంద్ గారు ఇంకేం పరువు తీశాడో. హలో హలో, నేను సుబ్బారావు గారి భార్యనండి. నమస్కారమ్మా, మా మేనల్లుడు ఆనంద్కి ఉద్యోగం ఇచ్చారమ్మా? లేదండి, అసలు మీ ఆనంద్ ఇంటర్వ్యూకే రాలేదు. రాలేదా? నీ తాడు దగ్గర నీకు ఒళ్ళు పెరిగిందే కానీ బుర్ర పెరగలేదే. ఏ పని ఎప్పుడు చేయాలో కూడా తెలిసి చావకపోతే ఎలా? షట్ అప్ ఇడియట్ స్కౌండ్రల్. అమ్మా తల్లి క్షమించాలి మిమ్మల్ని కదమ్మా, మా ఇంటాడది వేళపాడ లేకుండా వెధ పని చేస్తుంటే తిడతాను. వసిని ఎవ్వ నీకుదేం పోయేకాలమే అమ్మయ్యా. ఇప్పటికి 2 సార్లు పూర్తయిందండి, 10116 సార్లు ఇంకా ఎన్ని మిగిలేయండి? నన్ను గోతులో కప్పెట్టినని ఆ వెధవ ఆనంద్ గారిని ఎనుబోతుని తోలు మరీ ఇంటర్వ్యూకి పంపించాను. ఆ వెధవ ఇంటర్వ్యూకి వెళ్ళలేదట. చెత్త ఆ వెధవ ఎక్కడున్నా సరే వెతికి మరీ కాళ్ళు ఎరగొడతాను. నేనే చూడండి,